సో ఫైనల్ స్టూడియోలు సుదీరిన కొత్త గేమ్ షోకి సంబంధించి లేటెస్ట్ గా ఒక ప్రోమో అయితే రావడం జరిగిందన్నమాట. సో నిజంగా ఆ ప్రోమో చూస్తున్నంతసేపు కూడా అయితే గూస్ బంప్స్ అయితే వచ్చాయండి. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం మనకి సుడియోలు సుదీరిన షోస్ చేస్తున్నారు కాబట్టి, అండ్ అదేవిధంగా ఇక్కడ టీవీలో కాకుండా ఓటీటీలో రాబోతున్న సో ఒక గేమ్ షోకి సంబంధించి సుదీరిన అయితే ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారన్నమాట. సో దానికి సంబంధించి ప్రోగ్రామ్ ఏమిటి అంటే సర్కార్ 4 అండి. సో బేసిక్గా ఇప్పటివరకు కూడా 3 సీజన్స్ వరకు కూడా మనకి ప్రదీప్ మహారాజ్ గారు చేశారండి. సో మనకి సినిమాలకు వెళ్ళిపోయిన తర్వాత సో ఆ స్థానంలోకి సుడియోలు సుదీరిన పర్ఫెక్ట్ గా సెట్ అవుతారని చెప్పేసి సుదీరిని అయితే అప్రోచ్ అవడం జరిగిందన్నమాట. సో దానికి అనుగుణంగానే సర్కార్ సీజన్ 4కు సంబంధించి లేటెస్ట్ గా ఒక ప్రోమో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అందులో సుదీరిని చెప్పిన డైలాగ్ అయితే గూస్ బంప్స్ అయితే తెప్పించాయండి. సో అదేమిటంటే సో క్యాష్ అనేది మనం పైకి వేస్తే కిందికి వస్తుందని తెలుసు కాబట్టి పైకి వేస్తాం, సో అదే క్యాష్ కిందికి రాదని తెలుసుంటే కాయిన్ కూడా పైకి వేయమని చెప్పేసి సుదీరిని అయితే ఒక గూస్ బంప్స్ తెప్పించే డైలాగ్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందన్నమాట. అండ్ అదేవిధంగా ఆట మారొచ్చు, ఆటగాడు మారొచ్చు, కానీ ఈ సుధీర్ ఆడించే ఆట ఎలా ఉంటుంది అనేది సో తొందరలో చూడబోతున్నారని చెప్పేసి నిజంగా అద్భుతమైన డైలాగ్తో అయితే ప్రోమోని అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. సో దీనికి సంబంధించి మనకి ఎప్పుడు వస్తుంది అంటే సో తొందరలోనే రాబోతుందండి. సో ప్రస్తుతానికి అయితే షూటింగ్ జరుగుతుంది కాబట్టి సో తొందరలోనే మనకి అన్నీ కూడా ఎపిసోడ్స్ వరుసమిట వస్తుంటాయి కాబట్టి సో అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేయండి. సో ఎవరెవరైతే సుధీర్ని చూడాలి అనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఆహా సబ్స్క్రిప్షన్ తీసుకోండి, ఎందుకంటే ఆహాలోనే ప్రసారం కాబోతుంది కాబట్టి. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం టీవీలో అయితే వచ్చే అవకాశాలు అయితే నన్ను అనమాట. సో ఏదేమైనప్పటికీ సుధీరన్ అయితే నేనైతే చూశాను కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఉందండి. అండ్ అదేవిధంగా ఈ సర్కార్ 4 కాకుండా ఇంకొక కొత్త గేమ్ షో కూడా రాబోతుంది కాబట్టి, అంటే ఫ్యామిలీకి సంబంధించి ఒక ఎంటర్టైన్మెంట్ షో కూడా రాబోతుంది కాబట్టి సో దాని డీటెయిల్స్ అన్నీ కూడా తొందరలోనే వస్తాయన్నమాట. సో ఇది మ్యాటర్ సీజన్ 4కి సంబంధించి లేటెస్ట్గా వచ్చిన గ్లిమ్స్ ఎంతమందికి నచ్చింది అనేది కింద కామెంట్స్ తెలియండి. సో ఐఎమ్ సో హ్యాపీ. జై హింద్.